అందరూ నాట్ ఓన్లీ రెడ్డి, దాదాపు 50-60 కోట్లు పెట్టుబడి పెట్టి గెలిచిన ప్రతి ఒక్కడికి కడుపు రగిలిపోతుంది. డబ్బులు తగలేసాం, 10 వేసులు వ్యాపారం వెనక్కి రాలా, అదే మందు ఉంటే మందులు ఏదో ఎదరేసి తీసుకుంటామా, లేకపోతే ట్యాక్స్ కట్టకుండా తింటామా, ఏదో తినేవాళ్ళు, బెల్ట్ షాపులు పెట్టుకుంటారా, ఇసుక దొరికిందంతా దోచుకునేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు, 4 రూపాయలు నెలకి మినిమం 1 కోటి రూపాయలు సంపాదించుకునేవాళ్ళు. ఏడాదికి 12 కోట్లు, 5-12-60 కోట్లు వచ్చేసేది. ఆ పైన వచ్చేది బోనస్, అంటే సెటిల్మెంట్లు ఇట్లాంటి దగ్గర దగ్గరగా 60 నుంచి 100 కోట్ల వ్యాపారం దెబ్బతింది వాళ్ళకి. దాంతోపాటుగా వెనకాల 200-300 మంది అనుచరులు మినిమం బతికేసేవాళ్ళు దాని మీద, 200-300 మంది హెడ్ అనుచరులు, వాళ్ళ కింద ఒక్కొక్కడికి 10 మంది, ఎందుకంటే ఒకటే ఇల్లు కూడా చేస్తే కుదరదు కదా సెటిల్మెంట్, అంటే దగ్గర దగ్గరగా 2-3 వేల మంది వాళ్ళ మీద పడి బతికేసేవాళ్ళు, మందు తాగుతాను తింటాను ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళని పోషిస్తాల్సిన వస్తుంది, సెటిల్మెంట్ ఏం చేయడానికి అయితే కుదరట్లా ఇక్కడ, అందుకని అసంతృప్తి ఉంటుంది కామన్గా. కాకపోతే ఆ అసంతృప్తి ఉందని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళందరూ ఏమని ఆలోచించాలి, జగన్ని గద్దె దించేసి అతనికి బుద్ధి చెప్పాలి. మందు కొట్టినప్పుడు వాళ్ళని అడిగితే ఆడన్నే అంటున్నారట, వాళ్ళని దించితే కానీ వాడికి బుద్ధి రాదు అని. కానీ భయం ఎక్కడొచ్చిందంటే తెలుగుదేశం చేస్తాను తప్పు, పవన్ కళ్యాణ్ చేస్తాను తప్పు, రేపు మేము పవర్లోకి వస్తే మీ అందరు అంతు తెలుస్తాం అంటున్నారు, వైసీపీ వాళ్ళకి సినిమా చూపెడతాం అంటున్నారు, వెంటాడతాం వేటాడతాం అంటున్నారు. అందుకని వాళ్ళు జగన్ వెనకాలే ఉంటారు, అందుకని ఉంటారు. అలా కాకుండా మీరు జగన్ వదిలే, జగన్ కార్యకలాపాలు మీరు పార్టిసిపేట్ చేయబాకుండా మేము మొత్తం మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము, అవసరమైతే మీరు ఇక్కడ వచ్చేయండి అంటే ఏమన్నా పాజిటివ్ ఉంటుంది. ఇప్పటికైనా ఆలోచించుకో, అప్పుడు రెడ్డి సామాజిక వర్గానే కాదు వైసీపీ నుంచి బయటకు వెళ్ళే నాయకులకి ఇంకా ఆల్టర్నేటివ్ గా కనిపించేది ఒక బీజేపీ అవుతుందా? అంటే వాళ్ళు వాళ్ళని ఇక్కడ తొక్కుతున్నాడు కదా చంద్రబాబు గారు ఆల్రెడీ, ఇప్పుడు ఇప్పటికే మీడియా దాడి పతాక స్థాయికి చేరిపోయింది. మోడీ నిన్న చూడండి, ఆవిడెవరు మంత్రి వచ్చింది పాపం.